అది శుద్ధిలోనే త్వరలో అంటే ఏప్రిల్ లోపలే తప్పకుండా అన్ని న్యాయపరమైన సమస్యలు పరిష్కారం చేసుకుని తప్పకుండా ఏ మేరకు వీలైతే ఆ మేరకు విశాఖ నుంచి పాలన తొందరగా సాగించాలని మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు దానికి కట్టుబడి ఉన్నారు. ఏమీ డిస్కషన్ లేదు. పరిపాలనా రాజధాని గురించి, విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయడం గురించి ఎవరో ఏ రకమైనటువంటి అనుమానాలు కానీ ఆ అపోహలు కానీ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, ఈ నిమిషం నుంచి కరెక్ట్గా 2 నెలల సమయం, కరెక్ట్గా 2 నెలల కాలంలో విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాబోతా ఉంది. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా ఈ సెప్టెంబర్ నుంచి నీ బిడ్డ కాపురం కూడా విశాఖపట్నంలోనే పెడతాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. డిసెంబర్ వుడ్ ప్రాబబ్లీ బి ది అవుటర్ లైన్ వేర్ ఐ మై సెల్ఫ్ వుడ్ యాక్చువల్లీ బి స్టేయింగ్ ఇన్ వైజాగ్. శుద్ధిలోనే త్వరలో అంటే ఏప్రిల్ లోపలే తప్పకుండా అన్ని న్యాయపరమైన సమస్యలు పరిష్కారం చేసుకుని తప్పకుండా ఏ మేరకు వీలైతే ఆ మేరకు విశాఖ నుంచి పాలన తొందరగా సాగించాలని మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు దానికి కట్టుబడి ఉన్నారు. ఏమీ డిస్కషన్ లేదు. పరిపాలనా రాజధాని గురించి, విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయడం గురించి ఎవరో ఏ రకమైనటువంటి అనుమానాలు కానీ ఆ అపోహలు కానీ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, ఈ నిమిషం నుంచి కరెక్ట్గా 2 నెలల సమయం, కరెక్ట్గా 2 నెలల కాలంలో విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాబోతా ఉంది. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా ఈ సెప్టెంబర్ నుంచి నీ బిడ్డ కాపురం కూడా విశాఖపట్నంలోనే పెడతాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. డిసెంబర్ వుడ్ ప్రాబబ్లీ బి ది అవుటర్ లైన్ వేర్ ఐ మై సెల్ఫ్ వుడ్ యాక్చువల్లీ బి స్టేయింగ్ ఇన్ వైజాగ్. శుద్ధిలోనే త్వరలో అంటే ఏప్రిల్ లోపలే తప్పకుండా అన్ని న్యాయపరమైన సమస్యలు పరిష్కారం చేసుకుని తప్పకుండా ఏ మేరకు వీలైతే ఆ మేరకు విశాఖ నుంచి పాలన తొందరగా సాగించాలని మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు దానికి కట్టుబడి ఉన్నారు. ఏమీ డిస్కషన్ లేదు. పరిపాలనా రాజధాని గురించి, విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయడం గురించి ఎవరో ఏ రకమైనటువంటి అనుమానాలు కానీ ఆ అపోహలు కానీ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, ఈ నిమిషం నుంచి కరెక్ట్గా 2 నెలల సమయం, కరెక్ట్గా 2 నెలల కాలంలో విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాబోతా ఉంది. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా ఈ సెప్టెంబర్ నుంచి నీ బిడ్డ కాపురం కూడా విశాఖపట్నంలోనే పెడతాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. డిసెంబర్ వుడ్ ప్రాబబ్లీ బి ది అవుటర్ లైన్ వేర్ ఐ మై సెల్ఫ్ వుడ్ యాక్చువల్లీ బి స్టేయింగ్ ఇన్ వైజాగ్.